రాయుడి రాజీనామా ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అధికార పార్టీ నేతలు పెద్దగా ఈ విషయంపై స్పందించనప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎం జగన్ పోకడలు నచ్చకే 10 రోజుల్లోనే రాయుడు పార్టీ వీడారని విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు ఇదే విషయంపై స్పందిస్తూ వైఎస్ఆర్సీపీ సీఎం జగన్పై విమర్శలు చేశారు. టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతుంది. వారం రోజుల క్రితమే వైసీపీ పార్టీలో చేరిన ఆయన జనవరి 6 శనివారం అనూహ్యంగా ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీని వీడుతున్నానని, కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ట్వీట్ చేశాడు రాయుడు. అలాగే తన తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని అందులో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రాయుడి రాజీనామా ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అధికార పార్టీ నేతలు పెద్దగా ఈ విషయంపై స్పందించినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. సీఎం జగన్ పోకడలు నచ్చకే 10 రోజుల్లోనే అంబటి రాయుడు పార్టీ వీడాడని విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు ఇదే విషయంపై స్పందిస్తూ వైఎస్ఆర్సీపీ సీఎం జగన్పై విమర్శలు చేశారు. అలాగే రాజకీయాల్లో ఆడకుండా డక్అవుట్ అయ్యారంటూ రాయుడిపై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రాజీనామాపై వివరణ ఇచ్చాడు తెలుగు క్రికెటర్. జనవరి 20 నుంచి దుబాయ్ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ T20లో ఎంఐ అంటే ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ కి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. వృత్తిపరమైన క్రికెట్ ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది అని ట్వీట్ చేశాడు రాయుడు. గతంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు తెలుగు క్రికెటర్. ఇప్పుడు ఇంటర్నేషనల్ T20 లీగ్ లో అదే జట్టు తరఫున ఆడుతున్నట్టు ప్రకటించాడు. సో పొలిటికల్ ఇన్నింగ్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడనమాట.